ఈ సంగతి తెలిసిన వాడపల్లి రాజు గుర్రాలను తీసుకొచ్చినా గాని సైదులు బాబా వెళ్ళిపోలేదని కోపంతో నిప్పుల్లో పోసిన ఉప్పులా చిటపటలాడుతూ తన కుమారుణ్ణి విలిపించినాడే. ఓ తల్లులారా, ఆశ్రమానికి వెళ్ళి కుమార సర్వనాశనం జయి మానే ఆ రాజు. ఆశ్రమానికి వెళ్ళి కుమార సర్వనాశనం జయ మానే ఆ రాజు. తండ్రి మాటలు విని యువరాజు అగో బయలుదేరనే వట్టే చూడమ్మా. తండ్రి మాటలు విని యువరాజు అగో బయలుదేరనే వట్టే చూడమ్మా. రాజకుమారుడు బాబా ఆశ్రమాన్ని చేరుతుండగానే కొత్త గుర్రాన్ని చూసి ఆశ్రమములో ఉన్న గుర్రాలన్నీ కూడా ఆగమైనాయమ్మా. గుర్రాలన్నీ కూడా ఆగమైనాయమ్మా. ఒక్కసారి గుర్రాలు దౌడు దిసి రా కుమారుని గుర్రముపై దుంకేనమ్మా. అనుకోని చర్యకు ఓయమ్మా యువరాజు కింద పడే ఓయమ్మా. గుర్రాల కాళ్ళ కింద నలిగిపోయి ఘోరమైనట్టి సావు దచ్చే యువరాజే.